హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఎన్టీహెచ్ సమ్మర్ హాలిడేస్ డిక్లేర్ చేసింది 2 మంత్స్, మరి 4-2 ఎగ్జామినేషన్ ఫీజు ఎలా కట్టాలి, కాలేజీలో వచ్చేసరికి హాలిడేస్ డిక్లేర్ చేస్తారు కదా, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే వీడియో చేయడం అయితే జరిగిందండి. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కానీ డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డౌట్స్ వీడియో పెడుతున్నాను. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీయూ వచ్చే సమ్మర్ హాలిడేస్ డిక్లేర్ చేసినప్పటికి కూడా అఫిలియేటెడ్ కాలేజీలో కనుక హాలిడేస్ ఇస్తే మాత్రం ఏంటంటే స్టాఫ్ అందరూ ఒకేసారి మానేయరండి, షిఫ్ట్ వైజ్గా వచ్చేసరికి వెకేషన్ ఇస్తూ ఉంటారు. అంటే ఎక్స్పీరియన్స్ను బట్టి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని దాన్ని బట్టి వచ్చేసరికి హాలిడేస్ డిక్లేర్ చేస్తారు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెషర్స్కి అయితే 2 వీక్స్ హాలిడేస్ అని, ఎక్స్పీరియన్స్కి అయితే 4 వీక్స్ 5 వీక్స్ హాలిడేస్ అని, డిపెండ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ హాలిడేస్ జేఎన్టీహెచ్ఎస్ డిక్లేర్డ్. సో ఈ ఇట్లాంటి పరిస్థితి ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా అయితే షిఫ్ట్లో వచ్చేసరికి ఎవరో ఒక ఫ్యాకల్టీని అయితే మీకు అసైన్ చేస్తారు ఫీజు కట్టించుకోవడానికి. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. అయితే అందరూ అడుగుతున్నది ఏంటంటే ఆన్లైన్లో ఏమన్నా కుదురుద్దా కట్టడానికని, ఆన్లైన్లో అయితే కట్టడానికి కుదరదండి. ఖచ్చితంగా అయితే కాలేజీలో అయితే ఈ ఫెసిలిటీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు నాకు తెలిసి వాటికే సర్క్యులర్ పంపించి ఉండవచ్చును, హాలిడేస్ కానీ డిక్లేర్ చేసినట్టు అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళు. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక మెలక పెట్టారు, సిలబస్ కనుక కంప్లీట్ అవునట్టయితే రొటేషన్ బేసిస్లో ఉన్న షిఫ్ట్ వైజ్గా హాలిడేస్ తీసుకున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లాసులు చెప్పుకోవచ్చు, వేరే షిఫ్ట్లో వచ్చి సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి ఈ ఫెసిలిటీని అయితే మీకు ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి నేనైతే చెప్తా ఉన్నాను.